రాజకీయాలు అందరు రాజకీయ నాయకులు చేస్తారు, కానీ రాజకీయాల్లో ఒక నాణ్యత నిజాయితీ ఉన్న రాజకీయం కొంతమంది చేస్తారు. ఈ విషయం నేను ఎప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఒక రాజకీయ నాయకుడు పాలక పక్షంలోనే కాదు, అంటే తానున్నటువంటి పార్టీ నాయకులనే కాదు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా మన్ననలు పొందడం, ప్రజాభిమానం పొందడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి ఒక నాయకుడి దగ్గరికే నేను వచ్చాను. నాయకుడు ఇప్పుడు మన ముందు లేకపోవచ్చు, కానీ ఆయన చేసినటువంటి పనులు ఇప్పటికీ ప్రజల గుండెల్లో జ్ఞాపకాల్లో ఉన్నాయి. ఆయనే డాక్టర్ వైఎస్ఆర్. నేను ప్రస్తుతం ఇడుపుల పాయలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ఉన్నా. వైఎస్ఆర్ ఘాట్ అంటే 1000 ప్రయాసాలు ఏమి లేవు, కానీ నా ప్రయాణంలో నేను ఇచ్చాపురం నుంచి ఇటు అనంతపురం వరకు చేస్తున్నటువంటి నా సైకిల్ ర్యాలీలో కడపకు వచ్చాను. కడప నుంచి కర్నూలు వెళ్ళి బనగానపల్లి మీదుగా నేను పులివెందుల ఒక రూటు వెళ్తున్నటువంటి సమయంలో ఇక్కడ సమీపంలోనే వైఎస్ఆర్ ఘాట్ ఉంది, ఇడుపుల పాయింది, అక్కడికి వెళ్ళొచ్చని లోకల్గా ఉన్నటు వాళ్ళు చెప్పడంతో నేను అక్కడి నుంచి ఇలా వచ్చా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, చుట్టూ కొండలు. ఈ ఎస్టేట్కి సంబంధించి ఇంత చుట్టూ ఉన్నటువంటి కొండల్లో ఇంకా వైఎస్ఆర్ ఘాట్ దగ్గరికి రావడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇది ఎంతోమంది అనుకుంటూ ఉంటారు, ఎక్కడి వరకు వెళ్ళాలి, ఒకసారి చూడాలి, చూసి రావాలి అని చాలామంది అనుకుంటారు. కానీ నాకు ఈ సైకిల్ జర్నీలో నాకు ఇది మాత్రమే కలిగిందని నేను అనుకోవచ్చు. అసలు చాలా హ్యాపీగా వైఎస్కి సంబంధించినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తొస్తే ఆయన ముఖంపై ఉన్నటువంటి చెదరని చిరునవ్వే ఒక నిదర్శనం. ప్రతి ఒక్కరు కూడా వైఎస్ నవ్వితే ఏదో ఇంట్లో సొంత మనిషే ఉన్నారు అన్నంత ఫీల్ కలుగుద్ది. అక్కడ సమాధికి ఆపోజిట్గా వైఎస్ఆర్కి సంబంధించినటువంటి ఒక చిరునవ్వు చిందిస్తున్న ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ విగ్రహం దగ్గర కూడా కొన్ని అంటే బైబుల్ నుంచి సేకరించినటువంటి కొన్ని వర్డ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నిజంగా అంటే ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మం 9 జూలై 1949, పరలోక యానం 2 సెప్టెంబర్ 2009. దేవుడు మనిషికి కాపుగా ఉంటాడు, మనుషులకు కాపరిగా ఉన్న మహామనిషి ఇతడు. మనుషుల్లో దేవుడిని చూసిన మహనీయుడు తాను, మనుషుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహారాజు ఇతను. ఇది ఒక కొటేషను డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి నిజంగా ఇలా రాశారు. దీంతోపాటుగా ఒక 2 స్తంభాలు విగ్రహానికి అటు 2 వైపులా 20 వైపులు ఉన్నటువంటి ఒక 2 స్తంభాలు ఉన్నాయి. దాని మీద బైబిల్ నుంచి తీసుకున్నటువంటి అంటే లూకాసువార్త 10:19-20 వరకు ఉన్నటువంటిది, యేసు ఇట్లా నేను ఇదిగో శత్రు బలవంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, అయినను దీని యందు సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నట్లు సంతోషించడి. ఇది ఒకటి అంటే ఒక మనిషి యొక్క ఉన్నతమైనటువంటి స్థాయిని ఏ విధంగా చెప్పొచ్చు అనేదానికి నిదర్శనంగా ఇక్కడ కొటేషన్స్ వేయడం అనేది జరిగింది. ఇంకొక స్తంభం మీద కూడా యేసు ఇట్లా నేను పునర్దానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. యోహాను సువార్త 11:25-26. ఇలా రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఒక ఎవరు వచ్చినటువంటి వాళ్ళు ఏది మిస్ అవ్వకుండా ఉండేలాగా ప్రతి జ్ఞాపకాన్ని ఇక్కడ పొందుపరచడం అయితే చూస్తున్నాను నేను. నిజంగా చాలా హ్యాపీగా కూడా ఉంది. ఎస్టేట్కి సంబంధించి అంటే ఇవన్నీ ఇక్కడ పెద్ద పెద్ద కొండలు, ఇక్కడే 3IIT మనకి ఇడుపుల పాయ 3IIT కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఆయనకి సంబంధించినటువంటి విగ్రహానికి వెనుక వైపునే సమాధికి వెనుక వైపునే మొత్తం అంతా రాజశేఖర రెడ్డి గారికి ఆ దగ్గరలోనే దీన్ని 3IIT కూడా ఏర్పాటు చేయడం అయితే చూస్తున్నాం. కనిపిస్తున్నదే ఇడుపుల పాయ 3IIT సంబంధించినటువంటి బిల్డింగ్స్. అసలు ఎట్లాంటి అట్మాస్ఫియర్లో ఉందంటే ఆ కొండలు వాటన్నింటినీ చూస్తుంటే అసలు ఒక అద్భుతం. నిజంగా ఇడుపులపాయ ఎస్టేట్ అంటే ఎట్లా ఉంటుంది అనుకుంటాం, కానీ అక్కడ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ ఎంత అయితే
అందంగా అద్భుతంగా కనిపిస్తుందో, ఇక్కడ ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ఉన్నటువంటి కూడా ఆ కొండలు కూడా అదే విధంగా ఉన్నాయి. దానితోడు ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లలకి అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక స్వచ్ఛమైనటువంటి వాతావరణంలో, ఒక పచ్చదనం కలిగినటువంటి వాతావరణంలో ఇక్కడ IIIT క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. లోపల స్టూడెంట్స్ మొత్తం అందరూ ఉంటారు. నిజంగా ఈ ప్లేస్కి రావడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత కొన్ని వందలు, ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక కొన్ని వందల మంది చనిపోయారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆ పేర్లన్నీ ఇక్కడ వైఎస్ఆర్ సమాధికి అత్యంత సమీపంలోనే ఒక స్టోన్ మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి 23 జిల్లాల్లో ఎంతమంది అయితే ఉన్నారో, ఎంతమంది అయితే చనిపోయారో, చనిపోయినటువంటి వాళ్ళ ప్రతి పేరుని, ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రతి ఒక్క కుటుంబాన్ని ఒక యాత్ర చేసి అందరినీ కలవడం అయితే జరిగింది. ఆ సమయంలో ఎంతమంది అయితే చనిపోయారో, చనిపోయినటువంటి వాళ్ళ పేర్లన్నింటినీ కూడా సేకరించి వాళ్ళందరినీ ఇక్కడ ఘాట్కి వెళ్ళడానికి ముందే ఇక్కడ ఆ పేర్లన్నింటినీ శిలాఫలకాల మీద చెక్కడం అయితే జరిగింది. వైఎస్ చనిపోయినప్పుడు ఎవరైతే బాధపడి చనిపోయారో వాళ్ళందరి జ్ఞాపకాలు, స్మృతులు కూడా ఇక్కడ ఉండేలాగా నిజంగా ఏర్పాటు చేశారు. ఇదే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇడుపులపాయ ఎస్టేట్ చూడడం కానీ ఈ ప్రాంతానికి రావడం నిజంగా నాకైతే చాలా అద్భుతం అనిపిస్తుంది. చూస్తే ఎక్కడ చూసినా కూడా ఒకటే గ్రీనరీ ఈ ప్రాంతంలో, పచ్చదనం తప్ప ఇంకేం కనిపించలేదు. ఇంతటి అద్భుతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ పెరుగుతున్నటువంటి మొక్కలు, ఇక్కడ ఉన్నటువంటి కొండలు, ప్రదేశాలు అన్నింటినీ చూస్తే ఏమనిపిస్తుందంటే నిజంగా ఎట్లాంటి ఈ ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎట్లాంటి వ్యాధులు, రోగాలు ఏమి రావు. ఎందుకంటే ఇక్కడ ఆయుర్వేదాలకు సంబంధించిన రకరకాల మొక్కలు కూడా ఉంటాయి. మన నినాదం ఒకటే, మొక్కలు పెంచుదాం, మట్టిని కాపాడదాం. మీరు కూడా మొక్కలు నాటండి, పనికొచ్చే మొక్కలు నాటండి, మంచి మొక్కలు నాటండి, ఖచ్చితంగా మొక్కలు నాటండి. మొక్కలు నాటితే ఆ వీడియో నాకు వాట్సాప్ చేయండి. 1 మినిట్ వీడియో తీయడం పెద్ద కష్టం ఏమి కాదు. ఆ వీడియో నాకు పంపించండి. నా వాట్సాప్ నెంబర్ 8644845678. జై భారత్.